ఏపీలో లోకల్ వార్ కాస్త ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించింది ఏపీ ఎస్ఈసి. ఇవాళ ఉదయమే ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదేమైనా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. అయితే ఎస్ఈసి నిర్ణయంపై సంచలన ప్రకటన చేసింది ఏపీ ఎన్జీఓస్ సంఘం. అవసరమైతే సమ్మెకు వెళ్తామని వ్యాఖ్యానించారు ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. కరోనా టీకాలు వేసాకే ఎన్నికల విధుల్లోకి వెళ్తామని స్పష్టం చేసిన ఆయన ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. మా ప్రాణాల తర్వాతే మా ఉద్యోగమని కుండబద్దలు కొట్టిన ఆయన మా శబాల మీద నడుచుకుంటూ వెళ్లి ఎన్నికలు నిర్వహిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అవసరమైతే సమ్మెకు సిద్ధం, ఎన్నికలను బహిష్కరిస్తామని తెగేసి చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి. ఇక ఎస్ఈసి మాటలు బాధ కలిగిస్తున్నాయి. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని, దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పూర్తయ్యాక ఎన్నికల్లో పాల్గొంటామని కోరినా ఎస్ఈసి వినలేదని, కానీ అద్దాల చాటున మాట్లాడిన ఎస్ఈసికి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు, మేం జాగ్రత్త పడకూడదా అని ప్రశ్నించారు. ఉద్యోగులను టర్మినేట్ చేస్తాం, సస్పెండ్ చేస్తామనే ఉద్దేశ్యం ఎస్ఈసిలో కనిపిస్తోందని, ఎస్ఈసి రిటైర్ అయ్యాక ఆయన కంటే గొప్పవారు ఎస్ఈసి సీట్లో కూర్చుంటారన్నారు. ఇలా ఎన్నికల వ్యవహారం ప్రభుత్వం వర్సెస్ ఈసీ నుంచి క్రమంగా ఉద్యోగాలు వర్సెస్ ఈసీగా మారిపోతోంది. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.